లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అందుకే బైబిల్ పనికి మళ్ళీ ఏమన్నాను మళ్ళీ నేను? అమ్మో అలా అంటున్నారా? నేను నిరూపిస్తా అన్నో మీకేం చెప్పాను, బ్రహ్మానందం గారు సినిమా యాక్టరు, రానాతో పోలిస్తే పుట్టానే కదా. ఆ పుట్టాడు ఆయన, పుట్టానే కదా. ఆయన హైట్ ఈయన హైట్ వేరు కదా. అవును, మీరేం ఒప్పుకోవట్లే. ఇద్దరిని ఓ చోట చూపిస్తే చూపిస్తాను, మీకు తెలిసిపోద్ది కదా. అలా అంటే మీకు ఎక్కడ కోపం వస్తుందంటే? అబద్ధం. ఏంటి అబద్ధం? ఏంటి అబద్ధం? రుజువులు లేని మాటలు మాట్లాడడం. అయితే మీ కోపం ఏంటంటే, మీ ఆవేశం కానీ మీ కోపం కానీ అబద్ధానికి మతం మారినందుకు కాదు, మతి లేనందుకు. ఇప్పుడు అబద్ధం సార్, ఇప్పుడు మీరు అంటే నాకేమనిపిస్తుంది, చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఎవరికి చేయాలి వాళ్ళు? ఎవరికైనా మతం, ఇప్పుడు మతం మారిపోయిన వాళ్ళు మనకి వెనక వస్తారు రావాలనుకోండి. అలకద్ బాబు ఇలా జరిగింది ఇలా కాదు కాదు. ఇప్పుడు వింటే మనం చేయొచ్చు సార్. ఇప్పుడు మోజెస్ అనే ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు మా గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. మీరు ఎవరు అన్నా? క్రైస్తవులు అన్నాడు. క్రైస్తవం గురించి బైబిల్లో ఉందా అన్న? బెబ్బే, క్రైస్తవం అనే పదం బైబిల్లో లేదు, తెలుసా మీకు? తెలీదండి నాకు. తర్వాత కాలంలో వ్యాపారం సార్ ఇది. ఓన్లీ ఇప్పుడు క్రైస్తవం అనేది పొట్ట బట్ట తప్ప ఏమిటి సార్? కొబ్బరి మట్ట. ఇప్పుడు ఎవరైనా మతం మారిపోతే అన్నీ బాగుపడిపోతాయి అన్నారు అనుకుందాం. అంటే నేను వాళ్ళు అడిగారు ఎందుకమ్మా ఇలా మారావు అని అడిగాను. అడిగితే ఇలా క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది నిజమే, కానీ ఆన్సర్ వచ్చింది వాళ్ళకేమన్నా? స్పాన్సర్ వచ్చాడు, కొన్ని వస్తువులు ఇచ్చాడు. ఎవరికో ఒకడికి ఓ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ వాడికి ఓ రిక్షా ఇచ్చారు 10,000 పెట్టి. నలుగురు ఫ్యామిలీ మతం మార్చారు. బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మతం మార్చుతారు. నేను ఇలా మతం మార్చి ఎవరిని తయారు చేస్తున్నారు? దేశద్రోహులను తయారు చేస్తున్నారు. ఏమండి ఇక్కడ ఉన్న నేను కానీ మీరు కానీ పూర్ణ కానీ శీను కానీ ఎవడైనా మా పూర్వీకులు ఏదవలో అని చెప్తావా? చెప్పండి. ఆడు చెప్తాడు రాంబాబు అనే ఒక గొర్రె ఎక్కడి నుంచి అంటే తుని దగ్గర. ఏమండి మీరు మతం మారారు, మీ పేరు రాంబాబు, మీ నాన్నగారి పేరు అన్నవరం, మీ పూర్వీకులు మరి మతం మారలేదు కదా. అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారో అన్న. మా వాడు నమ్మలేదుగా, అందుకని నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత దారుణం సార్! ఇప్పుడు నేనే ఉన్నాను, దుర్గాప్రసాద్ వాళ్ళ తాత ముత్తాతలు అంతా నరకంలో పడిపోతారో అంటే అది రెడిక్లెస్ కదా సార్. అది నేను వాడిని అడిగాను, సరే మీ తాత ముత్తాతలు వదిలేదే, మా తాత ముత్తాతలు వదిలే, నమ్మకుండా సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు, భగత్ సింగ్, అల్లు సీతారామరాజు, డొక్కా సీతమ్మ, ఇలా వేల లక్షల కోట్ల మంది ఆ పీసు నమ్మకుండానే చచ్చిపోయారు కదా. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు. అల్లూరి కానీ, భగత్ సింగ్ కానీ, సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, వీళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు. మహాత్మా గాంధీజీ, వీళ్ళందరూ మన కోసం చచ్చిపోయారు కదా. వీళ్ళంతా మరి నమ్మలేదు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఎవడైనా సరే మా వాడిని నమ్మకపోతే నరకమే అన్నాడు. వాడు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే మార్క్ 16:16 అని చాప్టర్ ఉంది. ఒక చాప్టర్ పేరు మార్క్, అందులో 16 వచనం ఏంటంటే, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటండి దాని మీనింగ్? ఏంటి నమ్మి వాడి దగ్గర బాప్టిజం పొందాలంట, నమ్మపోతే శిక్షించబడతానంట. ఏమండి మనం ఏ షాపులో కొనాలో మన ఇష్టమా, షాపు ఇష్టమా? మన ఇష్టం అండి. ఇది పోనీ షాపులోకి వెళ్ళాక ఏం కొనాలో మన ఇష్టమా, ఆడి ఇష్టమా? మన ఇష్టమే అండి. ఏమండి అంతేనా? అంతేనా? కానీ వీళ్ళు ఏమంటారంటే మేము చెప్పిందే కొనాలి అంటారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడండి. ఓకే, మీరు ఒక్కరే కాదు ఈ మాట చెప్పేది. ప్రపంచంలో 700 కోట్ల మందిలో 99% మంది ఏం చెప్తారు? దేవుడు ఉన్నాడని చెప్తారు. అంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండడానికి ఒక మంచి రీజన్ ఉందిగా, దేవుడు ఉన్నాడనే కదా ఎక్కువ మంది చెప్పేది. కాబట్టి గొడవలు ఉండకూడదుగా. మరి పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది? కాశ్మీర్లో 100,000 మంది హిందువులు ఎందుకు చంపేశారు? దేవుడు ఉన్నాడు, కానీ నేను చెప్పినోడు దేవుడు అలా అంటున్నారు. అందుకు కోపం వస్తుంది మీకు, అందుకు ఆవేశం. దేవుడు లేడని చెప్పట్లేదు, మన ప్రాబ్లం మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం.
దేవుని వ్యతిరేకించట్లే. మీ నాన్నగారు మంచిగానేగా? అవునండి. మీ నాన్న, మీ నాన్న ప్రాబ్లం ఏం లేదుగా. ప్రాబ్లం ఎప్పుడు వద్ది? మీరు ముగ్గురు నాన్నలు వేస్ట్, మా నాన్న ఒక్కడే మంచివాడు. ఆ ప్రాబ్లం అంటే ఏలూరులో ఉన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు అందరం కలిసి మేము అది యేసు అది చర్చికి వెళ్ళేవాళ్ళం అండి, దర్గాకి వెళ్ళేవాళ్ళం. అసలు మాకు ఎన్ని తెలిసేది కదండి, మామూలుగా అందరు దేవతలు అందరు దేవుళ్ళు అని అంటారండి. ఇప్పుడు నేను ఇందాక వేరే స్టూడియో ఇంటర్వ్యూలో చెప్పాను, నేను మనకి అందరూ కావాలనే బ్లడ్ మంది. అవును, అందరూ కావాలి. యేసు ప్రభుని నమ్ముకుంటాం, దర్గాలకు వెళ్ళి మనకి అసలు మనకి ఇప్పుడు ఈ దేశంలో సెక్యులరిజం అనేది ఓన్లీ ఎవరికి సరిపోతుంది, మన ఒక్కళ్ళకే. హిందువులకు మాత్రమే సెక్యులరిజం ఉంటుంది. క్రిస్టియానిటీకి సెక్యులరిజానికి, ఇస్లాంకి సెక్యులరిజానికి అసలు పొసగదు. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళి అని చెప్పారా? వెళ్ళాను, వెళ్ళాను. దర్గాకి వెళ్ళారా? వెళ్ళాను. అలా 100-150 మంది హిందువులు వెళ్తారు. ఇప్పుడు నేను మీరు కూడా కలిసి చర్చికి మసీద్కి వెళ్దాం. సెక్యులరిజం గురించి ఎవడైనా వాగితే, సెక్యులరిజం అనేది ఓన్లీ ట్రాష్. ఏమన్నాను? ట్రాష్ అంటున్నారు మీరు. ఎందుకంటున్నానంటే అంటిల్ యు ఆర్ ఏ హిందూ, సెక్యులరిజం ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఒక్కసారి నువ్వు హిందూ కాకుండా గొర్రె కింద అయిపోయావు అనుకో, ఇంక సెక్యులరిజం ఉండదు. మా వాడు ఒక్కడే దేవుడు, అదే పుట్టించింది. దేవుడికి పేర్లు ఉంటాయి. మీ నాన్నగారు మిమ్మల్ని ఎరా అని పిలుస్తారు, మీ ఆవిడ గారు ఏమో ఏమండి అంటారు, మీ పిల్లలు ఏమో నాన్న అంటారు. ఒక్కడే దుర్గాప్రసాదు. అవును, మా స్టూడెంట్స్ ఏమో సార్ అంటారు. ఎన్ని పిలుపులు అండి? ఒక వ్యక్తిని 4-5 పిలుపులతో పిలిచినప్పుడు దేవుడికి 10 పేర్లు చెప్పుకోవచ్చుగా, దేవుడికి 100 పేర్లు ఉండొచ్చుగా. ఆహా, నా మేము బొడ్డు కోసం పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి. మేము బొడ్డు కోసి పెట్టిన పేరుతో కాకుండా వేరే పేరుతో పిలిస్తే హెడ్ కోసేస్తాం అనే మ్యాడ్గాల్ని నేను వ్యతిరేకిస్తున్నా. దేవుడు లేడని చెప్పట్లే. ఏకం సత్వ ప్రాబహుధా వదంతి, దేర్ ఇస్ అ గాడ్ బట్ దేర్ ఇస్ సో మెనీ పాత్స్ టు రీచ్. ఈడు ఆటోనే ఎక్కలా, ఆటో ఎక్కకపోతే యాక్సిడెంట్లో పోతావా. పనికి మాలిన మతాలు. ఏం రాశాను అక్కడ పైన చదవండి, స్టిక్కర్ పైన. ప్రియమైన ప్రియ ఎడారి మతస్థులారా, ఓ క్వశ్చన్ చదవండి. అందులో ఏదో క్వశ్చన్ చదవండి, 2, 3, 5, 6, 7. అది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? అది ఫస్ట్ క్వశ్చన్. 5 చదవండి. 5, మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా? ఏం లేదు, ఊస్తున్నారు. ఇప్పుడు అప్పుడు ఊసారు, ఇప్పుడు వస్తున్నారు. ఆ దేశం తెలుసా, బెత్లహంలో ఊస్తున్నారు. శాంపిల్ చెప్తున్నా నేను. అనేది ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్ వాడతావా? వాడమండి. బోల్డ్ డబ్బులు పెట్టుకున్నామని వాడేస్తావు. ఇది అది ఎక్స్పైర్ అయిపోతే ఇంక మనం వాడకూడదు. నువ్వు అప్పుడు నీ పేరు ముందు ఎక్స్పైర్ అయిపోతాను కదండి, కదండి. నేనేమంటా అంటే మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి, సెర్చ్ ఫర్ సేల్. తెలుసా మీకు? సెర్చ్ ఫర్ సేల్, సెర్చ్ ఫర్ సేల్. చర్చిలు అమ్మేస్తున్నారు. ఆ చర్చిలు కొని మన రవి అన్నారే, అదే లార్డ్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, రవిశంకర్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు, స్వామినారాయణ వాళ్ళు, జగ్గి వాసుదేవ్, ఇలా చాలామంది చర్చిలు అమ్మేస్తుంటే కొని వాటిని టెంపుల్స్ కింద మారుస్తున్నారు. కొందరు ఆ చర్చిల్ని కొని బార్ అండ్ రెస్టారెంట్ కింద మారుస్తున్నారు. అంటే క్రైస్తవ వ్యాపారం అనడానికి ఎంతకంటే ఇంక రుజువేటి నీకు. నేను వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నా. అది వ్యాపారం వ్యతిరేకిస్తుంది కదా, క్రైస్తవం అనేది వ్యాపారం. ఇప్పుడు యాజ్ మీ ఆవేశం ఏంటి నాకు అర్థమైందండి. ఇప్పుడు అర్థమైంది అంటే యేసు ప్రభుని మీరు వ్యతిరేకించట్లేదు. లేను అని ఎలా వ్యతిరేకిస్తాను సార్, తప్పు కదా అది. సో మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? మా అన్నయ్య అంటే మా ఊళ్ళోనే ఉంటాడు. మీకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి. మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు? వాడికి అన్నయ్య లేడు. లేడు. వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అయిందా? మీ అన్నయ్యకి ఇంక 2 క్వశ్చన్ అడగకూడదు, ఏదో క్వశ్చన్. వాడికి అన్నయ్య లేడని చెప్పాడుగా. ఇక్కడ వాళ్ళ అన్నయ్యకి ఏం చేస్తుంటారు, అలానే కారు ఉందా, అలానే ఫ్లాట్ ఉందా అడగకూడదు. అలాగే లేను మనం ఏంటి వ్యతిరేకిస్తాం సార్? యేసు అనేవాడు ఉన్నాడని నువ్వు నిరూపించు. December 25 క్రిస్మస్ అది చేస్తారా? అవును, ఆ రోజు డేట్ లేదని ఎక్కడా లేదని చెప్తున్నారు మీరు. April 7 కూడా క్రిస్మస్ చేస్తారు తెలుసా మీకు? తెలుసా, ఇథియోపియస్టులు అని ఉంటారు వాళ్ళు. April 7 క్రిస్మస్, వీళ్ళేమో ఇక్కడ క్రిస్మస్ 25. నేనేమంటా అంటే ఆ డేటు వాళ్ళు ఏమంటారు, నేను అడిగాను మా తెలిసిన వాళ్ళని, అంటే వాళ్ళు కొంతమంది బైబిల్ని బట్టి వెనకాల వెళ్ళి క్రీస్తు పూర్వం ఉన్నారు కదా, దాన్ని బట్టి మేము December 25 మేము రాయేశారు. కానీ మీది మీరాళ్ళు నారాళ్ళు కాదు, వరప్రసాద్ రెడ్డి అని విపి అంటారు. అతను బలభద్రపురం అని మన మనపేట దగ్గర శాంత బయటికి వరప్రసాద్ రెడ్డి గారు చిచ్చిచ్చి
అసలు నందికిను పందికి ఉన్నంత తేడా ఉంది. ఆయన ఆయన పుణ్యాత్ముడు, ఇతను పాపాత్ముడు. నేను చెప్పలేదు పాపాత్ముడు అని. పాపులము మేము అని సాంగ్ లేదా? వాళ్ళంతా పాపులని వాళ్ళే చెప్పుకున్నారు. మనం గొర్రెలు అని వాళ్ళే చెప్పుకున్నారు. నేనేదో అంటున్నాను మీరు అనుకోకండి. ఇప్పుడు మీరు లిఫ్ట్లో వచ్చేప్పుడు చెప్పారా సార్ దుర్గాప్రసాద్ స్కూల్స్కి నేను ఓనర్ని ప్రిన్సిపల్ని, లేకపోతే నాకెలా తెలుతుంది? అలాగే వాళ్ళు వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు. గొర్రెలము మేము పాపులం మేము వాళ్ళు రికగ్నైజ్. మీరేమో దాన్ని తిట్టంటారేంటి నాకు అర్థం కాదు. నేను ప్రిన్సిపల్ గారు అన్నాను, తిట్టా సార్ అంటే తిట్టా? అలాగే గొర్రెలు పాపులని తిట్టు కాదు, వాళ్ళను వాళ్ళు అడ్రస్ చేసుకునే పేర్లు అవి. సరే పక్కన పెడదాం. ఈ వీపీ ఏం చెప్పా అంటే, వీపీ అంటే మీరు అనుకునేది కాదు వరప్రసాద్, అతను ఏమన్నాడంటే నేను ఈ ఆఫర్ ఇచ్చాను సార్ ఒక 10 lakhs చెప్పాను, 25వ తారీఖు కిస్మిస్ నిరూపించండి అని. 10 lakhs సరిపోదేమని తప్పాతికి చేసాం, తర్వాత 50 చేసాం. ఇప్పుడు ఎంత రాసాం చూడండి, 90 అది అందుకే పెంచాం సార్. అంటే 90 ml గాలకి 90 ఇస్తే బాగుంటుందని. కానీ 90 ml పడుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు. సరే పక్కన పెడితే ఈ వీపీ ఏమన్నాడంటే, December 20 పుట్టాడు, ఎవడు చెప్పాడు? బైబిల్ చెప్పిందా? క్రైస్తవులు చెప్పారా? ఆ నెలలో పుట్టాడు, అంటే December 1 నుంచి 30 దాకా పుట్టాడు. December 1 వేలు బయటెట్టాడు, December 7 కాలు బయట పెట్టాడు, December 11 ఇంకో 3 కాలు బయట, ఇలా ఏదో. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే వాళ్ళ అన్నయ్య లేడు కదా సార్, వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడని క్వశ్చన్ వేయకూడదు. నువ్వు వేయకూడదు, వాడికి ఏం కారు ఉంది, లేకపోతే ఆడి ఆడి ఫ్లాట్ ఉందా, ఆడి పిల్లలు ఎంత, వాళ్ళ అన్నయ్య లేడని చెప్పి ఆడి గురించి డిస్కషన్ ఏంటి? అలా అసలు వాడు పుట్టలేదు అని అన్నాక ఇంకా బర్త్డే ఏంటి? దానికి మళ్ళీ మన రాష్ట్ర గొర్రెలు వెళ్ళడం ఏంటి? మళ్ళీ ఈ గొర్రెలకి బాప్టిజం అవడానికి కృష్ణానది ఘాట్ కట్టడం ఏంటి తెలుసా మీకు? విజయవాడ గొల్లపూడిలో ఘాట్ కట్టారు. ఏదో మన డబ్బులతోనే, మన గుళ్ళో డబ్బులతో పోరంబోకు పాస్టర్లకి జీతాలు ఇస్తావా? అన్లెస్ వేరే పోరంబోకు వాడు ఒకటి ఇలాగే ఇంటర్వ్యూ తీసుకుని వాడు వేయలేదు. అంటే మీకు ఏమన్నా అంటే మిమ్మల్ని నన్ను పీకేది ఏం లేదు, వాళ్ళంతా మన పుట్టిన వాళ్ళేగా. ఏ బ్రిటిష్ వాళ్ళు పుట్టారా? ఏ అనిల్ కుమార్ తెలుసా బావా? బావ తెలుసుగా, బావ ఎక్కడే ఉంటాడు. అనిల్ కుమార్ బావ ఎక్కడే ఉంటాడు? షర్మిలాండ్ ఆయన బ్రాహ్మణ్ ఉంటాడు అండి. ఆయన వాళ్ళ ఇంటి పేరు మల్లాది, ఆడు చెప్పేసి సోది మల్లాదోళ్ళు తెలుసుగా, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు గొప్ప ఆయన. అలాంటి ఆయనకి ఆ ఇంటి పేరు కలిగినాడు. ఇద్దరు ఆడపిల్లల తండ్రి, వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆడు వెళ్ళలేదు. ఎందుకంటే ఈ పనికిమాలిన బైబిల్ ఇందాక చెప్పాను కదా పనికిమాలిన బైబిల్ అని, అందుకు మీకు రుజువు చెప్తున్నా. ఇలా చాలామంది తల్లులు చాలామంది తండ్రులు చచ్చిపోతే ఈ పనికిమాలిన చదవడం వలన, దీన్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళు అంత్యక్రియలు కూడా చేయలేదు. ఒక మనిషికి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరుంటారు సార్? అలా తల్లిదండ్రులకు కూడా క్షోభ పెట్టేలాగా చివరి చూపులు కూడా లేకుండా చేసే పనికిమాలిన బైబిల్ మన దేశానికి ఎందుకు, ప్రపంచానికే దరిద్రం. ఎవడన్నా సరే క్యూబ్ టీవీ దమ్మున్నాడు వీడియో కింద కామెడీ పెట్టండి, మీ నెంబర్ ఇవ్వండి, నేను మతం మారిపోతా ఇలా చెప్పినారు. ఏం చేస్తాం, అది చూపించండి కెమెరాకి 26 క్వశ్చన్లు. అదే చూపిస్తాం, తర్వాత పెడదాం. మీరు మంచిగా చెప్పచ్చు కదా, ఎందుకంత కోపం తెచ్చేసుకున్నారు గొర్రె అంటున్నారు? నేను అంటలేదు సార్, వాళ్ళ పుస్తకంలో ఉంది, నేను చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని స్కూల్లో పిల్లలు ఏమని పిలిచేవారు? సార్ అని పిలుస్తారండి, దుర్గాప్రసాద్ సార్. అది అది దే హావ్ బీన్ ట్రైన్డ్. అవును, మేము ఆలోచించాం అంతే కదండి. అలా గొర్రెలు అని ఎవరైతే బైబిల్లో ఉండే వాడిని గాడ్ అనుకుని నమ్ముతారో, దే ఆర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ఎ గొరిలు అకార్డింగ్ టు దేర్ బుక్, నాట్ అకార్డింగ్ టు మీ. కాబట్టి గొర్రె అంటే ఏంటంటే మామూలుగా బుర్రెలు ఏందని అర్థం, మన భాషలో మన భాష కాదు సార్, మామూలుగా గొర్రె. ఇప్పుడు ఓ గొర్రె దూకిందండి కొన నుంచి, అన్నీ దూకుతాయండి, అది బుర్ర ఉంటే దూకదు కదండి. గొయ్యిందిరా భయ్యా, దూకితే ఐ విల్ రీచ్ అయ్యా అని చెప్పి దానికి తెలీదు. సో గొర్రె అంటే బుర్రలేని, అలాంటి బుర్రలేని గొర్రెల్ని బలి కోరేవాడు ఆ బైబిల్లో ఉండేటువంటి సోకాల్డ్ సైకో గాడు. విషయం ఏంటంటే మతం మారితే నాకేమిటి నొప్పి, వాడు వాడికి నచ్చిన దాంట్లోకి వాడు వెళ్తాడు. కానీ వాడు నచ్చిన దాంట్లోకి వెళ్తే పర్లేదు, కానీ వాడు అందులోకి వెళ్ళి ఏమంటాడంటే మాదోటే కరెక్ట్ అంటాడు. యాక్చువల్గా ప్రపంచంలో పనికి మాలిందే
ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదండి. అసలు ఏం లేవు, నేను నేను ఆన్సర్ చెప్తాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? ఎలా ప్రాబ్లం ఉంటుంది సార్? నేనేమన్నానంటే రానా తెలుసా, దగ్గుబాటు రానా? అవును దగ్గుబాటు రానా. దగ్గుబాటు రానా యాక్టర్ అన్నాను, ప్రాబ్లం ఏంది? నిజమేగా చెప్పాను. అలాగే బ్రహ్మానందం కూడా యాక్టర్ అన్నాను, తప్పేం లేదుగా. కానీ మీరేమంటారంటే ఇద్దరు ఒకే సైజ్ అన్నారు, ప్రాబ్లమే కదా సార్? ఒక సైజ్ కాదు, ఎలా కాదుగా, పొడుగు పొట్టి. ఆయన ఆయన 7+ ఎంతో ఉంటాడు, ఏదైనా 5+ ఉంటాడు. బోత్ ఆర్ యాక్టర్స్, మేము ఒప్పుకుంటాం, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ సైజ్, ఒప్పుకో. అది ఒప్పుకో అంతే. పనికి మాలిందని ఎందుకన్నా అంటే, వాడు మూడుని తయారు చేస్తాడు, గొర్రెల్ని తయారు చేస్తాడు. ఇది వీరుల గడ్డ, బట్ దే వాంట్ టు మేక్ ఎర్రగడ్డ. ఇప్పుడు నేను ఒక 26 క్వశ్చన్లు ఉన్నాయి సార్, ఆ క్వశ్చన్లలో నాకు 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను కూడా మతం మారిపోతా, నాతో పాటు దుర్గాప్రసాద్ గారిని, సీనుని, పూర్ణ అందరిని మతం మార్చేస్తా. ఇప్పుడు వాడు వాళ్ళు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వాళ్ళు వాళ్ళది చెప్పుకోవడం అనే దాన్ని మనం వ్యతిరేకించాం. కానీ వాళ్ళు ఏమంటారంటే, మా నాన్నగారు గొప్పవారు అని నేను మీతో 1 అవర్ చెప్పాను అనుకోండి, ఏంటో ఇంకే నాన్న ఒక్కడి గురించి చెప్తున్నాడు, ఇంకే ఇంటర్వ్యూ ఏం చేస్తాం, బోల్డెన్ టాపిక్లు రాసుకున్నాం, ఏం అడగడం ఇవ్వకుండా చేస్తున్నాడు అనుకుంటారు. మీరు కొంచెం చిరాకు వస్తుంది కానీ ఏమనరు. కానీ నేను మా నాన్నగారి గురించి మాట్లాడుతూ మీ నాన్న వేస్ట్ అని అనుకోండి, అప్పుడు మీకు బీపీ వస్తుంది. అక్కడ ప్రాబ్లం మీకు మీకు వచ్చింది? నాకు కాదు, నాకు కాదు. ఎవరికి హెడ్ ఉందో అటువంటి ప్రతి హిందూకి వస్తుంది. అది అబద్ధాన్ని నేను వ్యతిరేకిస్తా. ఏమిటి అబద్ధం? మాది ఒకటే కరెక్ట్ అనడం అబద్ధం. అంటే బైబిల్ అలా రాసి ఉందని అంటున్నారండి వాళ్ళు. అందుకే బైబిల్ పనికి మళ్ళీ ఏమన్నాను మళ్ళీ నేను? అమ్మో అలా అంటున్నారా? నేను నిరూపిస్తా అన్నో. మీకేం చెప్పాను? బ్రహ్మానందం గారు సినిమా యాక్టరు, రానాతో పోలిస్తే పుట్టానే కదా. పుట్టాడు ఆయన, పుట్టానే కదా. ఆయన ఆయన హైట్ ఈయన హైట్ వేరు కదా. అవును. మీరేం ఒప్పుకోవట్లే, ఇద్దరిని ఓ చోట చూపిస్తే చూపిస్తాను, మీకు తెలిసిపోద్దు కదా. అలా అంటే మీకు ఎక్కడ కోపం వస్తుందంటే అబద్ధం. ఏంటి అబద్ధం? ఏంటి అబద్ధం? రుజువులు లేని మాటలు మాట్లాడడం.